వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సాయి ప్రియ. ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు అందించినందుకు నవభారత్ ఎనర్జీ ఇండియా సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని. నోడల్ అధికారులు ఈవీఎం వీవీప్యాట్స్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ డి అమోయ్ కుమార్. డెక్కన్ హాస్పిటల్లో ఘనంగా వరల్డ్ కిడ్నీ డే వేడుకలు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మిత్రపక్షాలను బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఈ నెల 22న ఐపీఏ క్యాంపస్లో జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు పేర్కొన్న ఆర్కే మిశ్రా. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా ఎదుర్కోలు. ఎండ తీవ్రతకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించిన జిల్లా కలెక్టర్ డి అమోయ్ కుమార్. బీసీల జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేసిన నీల వెంకటేష్. అందుల పాఠశాలకు 25,000 రూపాయల విరాళాన్ని అందించిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రమాద మురళీధర్ రెడ్డి. కొలతల కంటే తక్కువగా ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరిన ఎర్రమాద కృష్ణారెడ్డి.